హాయ్ అండి, నా పేరు అనిత. సాయినేస ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు చికెన్ లాలీపాప్స్ చేసుకుందాం. పిల్లలకు చాలా చాలా ఇష్టపడతారు. అయితే చికెన్ లాలీపాప్స్కి కావాల్సిందే ఏంటో ముందు చూద్దాం. అంటే ముందు మ్యారినేట్ చేసుకోవాలి కదా, దానికోసం కావాల్సింది పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం పొడి, జీలకర్ర పొడి, దాంతో పాటు మనకి కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ ఏంటంటే ఈ మసాలానంతా బైండింగ్ చేస్తుంది. ప్లస్ ఆ ముక్క క్రిస్పీనెస్కి కోసం మనం బియ్యపిండి యూజ్ చేస్తున్నాం. ఒక గుడ్డు, కొంచెం నూనె, ఇవన్నీ బైండింగ్ అవ్వడానికి. ఇవి మిక్స్ చేసుకొని చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఎగ్ కూడా కొట్టాక ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా మ్యారినేట్ చేసుకున్న పేస్ట్లో ఇప్పుడు మనం లాలీపాప్స్ వేసుకుందాం. ఇదిగోండి మనకు చికెన్ షాప్ వాళ్ళని అడిగితే కొట్టిస్తారండి ఇలా బోన్ తీసేసి ఎంత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫోర్స్ సాయంతో మధ్య మధ్యలో ఇట్లా పోక్ చేయండి. పోక్ చేస్తే ఏంటి అంటే హోల్స్ పడి మసాలా అంతా అందులోకి పోతుంది. ఇట్లా పోక్ చేయడం వల్ల మసాలా అందులోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఏం లేదు. ఒకవేళ మార్నింగ్ నైట్ కావాలి అనుకున్నప్పుడు మార్నింగ్ మ్యారినేట్ చేసి నైట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. ఇదిగోండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు నూనె కాగింది, నూనెలో వేద్దాం. ఇదిగోండి వేసుకున్నాం కదా, స్లో ఫ్లేమ్ మీద మనం వండాలి. హై ఫ్లేమ్ మీద పెడితే ఏంటంటే పైన రెడ్గా వస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మంట లో ఫ్లేమ్లో ఉండాలి. ఇదిగోండి మన ఎమ్మి లాలీపాప్స్ రెడీ అయినాయండి. చికెన్ డ్రమ్ స్టిక్స్ అనొచ్చు, లాలీపాప్స్ అనొచ్చు, ఇంకా అది మీ ఇష్టం అండి. చూడండి క్రిస్పీగా ఎంత మంచిగా ఉందో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.